యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి నమః. యాదగిరిగుట్ట యొక్క ఎంట్రన్స్ వ్యూ అన్నమాట ఇది. పైన టెంపుల్ యొక్క స్థానం అన్నమాట. అయితే ఒక్క చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటంటే యాదాద్రికి ఇప్పుడు వెళ్ళొచ్చు కానీ ఓన్లీ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని మాత్రమే దర్శించుకోగలం. ఈ గుడి లోపలికి ఎంట్రన్స్ కూడా అంటే ఓన్లీ పని వాళ్ళకి తప్ప ప్రజెంట్ ఎంట్రన్స్ అయితే లేదండి. కాస్త అక్కడ చాలా డిసప్పాయింట్మెంట్, కానీ నాకు తెలిసి ఇంకొక 6 నెలల్లో ఉంటుందేమో. స్వామివారి యొక్క గర్భగుడి అంటే గుడి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి యొక్క మెయిన్ అంటే ప్రజెంట్ దర్శనానికి అలౌ చేశారు కాబట్టి కొత్తగా నూతనంగా నిర్మిస్తున్న గుడికి మాత్రం ఇంకా ఎంట్రన్స్ అయితే లేదు. అయితే ఇంకొక 6 నెలలు అలా పట్టొచ్చేమో నాకు తెలిసి, 5 నెలల నుంచి అలా. ఇప్పుడైతే ఓన్లీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శనం చేసుకుని కాసేపు అక్కడ ఉండి రాగలుగుతాం తప్ప మనం గుడి యొక్క అందాన్ని తీర్థిదిద్దిన విధానాన్ని మాత్రం ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు అనుకోలేము. అటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని ఒకసారి తెలుసుకోండి అండి. కళ్యాణం చేస్తున్నప్పుడు స్వామివారి యొక్క జస్ట్ వీడియోని లైట్గా చూసి చూపించాను అంతే మీకు. ఇది స్వామివారి యొక్క గర్భగుడికి సంబంధించిన విజువల్స్ అన్నమాట. అదిగోండి అదంతా ఒక వ్యూ అన్నమాట, జస్ట్ చూపిస్తున్నాను. ఇదంతా కూడా ఉంది. ఇటు దర్శనానికి స్వామివారి యొక్క దర్శనాన్ని నుంచి బయటకు వెళ్ళంగానే మనకి ఏది ఎలా ఎంట్రన్స్ అవుతుందో చూపిస్తున్నాను. అదిగోండి అది ఒక నూతనంగా గుడికి సంబంధించిన ఒక విజువల్స్ సంబంధించిన ఉండేలాగా ఒక కమిటీ హాల్ లాగా అవన్నీ కూడా బాగా చేశారు. ప్రజెంటేషన్ అయితే చాలా చాలా బాగుంది. ఒక డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఇందులోకి వెళ్ళలేకపోతున్నాము ఇప్పుడు. అని ఏనుగుల ఎంట్రన్స్, రథాలు, తర్వాత గోపురాలకు సంబంధించిన బొమ్మలు, రాళ్ళకు సంబంధించిన బొమ్మలు ఏవి కూడా ఇక్కడ ఏం ప్రజెంట్ లోపల నుంచి ఎంట్రన్స్ వరకు ఏం కనిపించవు. ఏదో అదృష్టం కొద్దీ స్వామివారి యొక్క ఎంత దూరం వచ్చాను కదా కంపల్సరిగా వెళ్ళాలని చెప్పి ఆ పోలీస్ బెటాలియన్ చాలాసేపు నుంచి ఉంటున్నా సరే బతిమాలి బామాలి లోపలికైతే వెళ్ళగలిగాను. అంటే లోపలికంటే స్వామివారి యొక్క ఆలయానికి మాత్రం వెళ్ళలేదు, ఎండ్ వరకు ఫ్రంట్ వ్యూ అంతా కూడా చూడగలిగాను. ఏంటో మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు స్వామివారు ఇక్కడ దాకన్నా దర్శనం బాగానే చేశారనిపించింది. ఇవ్వండి మొత్తం వ్యూ అయితే ఇది జస్ట్ ఇంకా విజువల్స్ వ్యూ లాగా మామూలుగా మిగతావన్నీ కూడా చాలా చాలా ప్లెజెంట్గా అయితే ఉంది. నాకు తెలిసి ఒక 4-5 నెలల్లో మనం వెళ్ళే ఎంట్రన్స్ మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. స్వామివారి యొక్క అక్కడ రెస్ట్ తీసుకునే ప్లేస్లు కానీ ఇదంతా కూడా ఇదేమో ఎంట్రన్స్ అంటే ఒక బాహుబలి లేకపోతే ఇట్లా అంటే ఒకరితో కంపేర్ చేయట్లేదు కానీ ఆ గుడి యొక్క అందాలను చూసారు ఎంత అందంగా సెట్ చేసి చూస్తున్నారు. ఇంకా లైటింగ్స్ కూడా పెట్టి చాలా ఇచ్చేస్తున్నారు. కానీ లోపలికి ఎంట్రన్స్ అయ్యేంత వరకు కూడా లోపల యొక్క బొమ్మల యొక్క అందాలని రాళ్లతో చేసిన విధి విధానాలని చూడాలంటే కాస్త టైం నిజంగానే పడుతుంది అనిపించింది. యాదాద్రి ఫైనల్గా యాదాద్రి వెళ్ళాలనేది అనిపించింది. కానీ మళ్ళీ స్వామివారి యొక్క దర్శనం ఈ ఈ గుడి నుంచి గర్భగుడికి లింక్ అయ్యేలాగా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మళ్ళీ ఒకసారి వెళ్ళిన తర్వాత విజువల్ చూడాలని అనిపించింది కంపల్సరిగా. ఇప్పుడైతే చూడండి జనరల్గా ఇంకా కరెక్షన్స్ ఫుల్గా జరుగుతూ ఉన్నాయన్నమాట. చాలా ఎక్కువ మంది వర్కర్స్ తోటి మొత్తం కూడా అక్కడ జరుగుతూ ఉంది. అందుకనే అంత విజువల్స్ క్లియర్గా అప్రాక్సిమేట్గా తీయలేకపోయాను ఫీలింగ్ అనమాట. చిన్న డిసప్పాయింట్మెంట్ అదిగోండి. అసలు లోపలికి వెళ్తే నాకు తెలిసి మనకి మనసులో ఆగదు అనిపిస్తుంది, గూజ్ బంప్స్ వచ్చేసినట్టుగా, లేకపోతే ఏదో ఒక రకమైన కొత్త ఫీలింగ్స్ అయితే కంపల్సరిగా ఉంటాయనే ఉంటాయి. ఎందుకు అంటే అది చిన్న విషయం కాదు. అక్కడ వర్కింగ్ కానీ అక్కడ కొండ ప్రాంతాన్ని పైకంట సెట్ చేసి ఒక తక్కువ సంవత్సరాల్లో అంత అందాన్ని యాదగిరిగుట్టని నిర్మించడం అంటే మామూలు విషయం కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్గా మా ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో నన్ను మాతో పాటు వచ్చిన అతను ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాడంట. అప్పుడు అసలు ఇది ఏమీ లేదంట, ఓన్లీ గుట్టపైకి వెళ్ళటం, దర్శనం చేసుకోవడం, రావటం, ఆ టైప్లో అంత వ్యూ కూడా లేకుండా ఉంది. నాకు తెలిసి ఎవరైనా ప్లాన్లో ఉంటే మాత్రం
ఒక రెండు నెలల డేటీలో లోపలికి వెళ్ళిలా వెళ్తే మనశ్శాంతిగా అనిపిస్తుంది అన్నమాట. స్వామివారి యొక్క అందంలో ఉన్నప్పుడు ఆయన గారు ఆయన గుడిలో ఆయన ఎలా ఉన్నారో చూసుకుంటా ఉంటే చాలా బాగుంటుంది కదా అన్న విజయం కోసం. స్వామివారి యొక్క దర్శనం మాత్రం చాలా బాగా జరుగుతుంది. ఒక అరగంట నుంచి గంటలోపు స్వామివారి యొక్క దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే స్వామివారిని చూస్తున్నంతసేపు కూడా నిండుగా అంటే చిన్న ఒక ఎంట్రన్స్ దిట్టిలో నుంచి స్వామివారిని చూడక లేకుండా పెద్ద స్పేస్లో ఒక 10 మంది ఒకేసారి స్వామివారిని దర్శనం చేసుకున్న శుభ్రంగా నీట్గా కనిపించేలా పెట్టారు. ఇక్కడ వ్యూ చూసారా, అసలు నిజంగా రియల్ ఎస్టేట్కి మంచి పేరు అన్నట్టుగా ఉందండి. ఎందుకంటే అక్కడ మొత్తం చాలా చాలా ఫ్లాట్స్ కింద వేసేసి ఒక రోడ్డుని కూడా బాగా డిజైన్డ్గా చాలా పక్కాగా ప్లాన్ చేస్తున్నారు, చాలా పక్కాగా. మీకు అది మొత్తం కూడా చూపిస్తాను. యాదాద్రి యాదాద్రి నిజంగా యాదాద్రిలాగే ఉంటుంది. ఈ చుట్టుపక్కల ఇప్పటి వరకు ఉన్న గుడిల్లో అంత క్లారిటీగా అంత ప్లానింగ్గా అవుటర్ రింగ్ రోడ్డు రింగ్ రోడ్ లాగా అవుటర్ రింగ్ రోడ్డు మాల్ రోడ్డు తర్వాత వచ్చేసి అక్కడ ఉన్న గెస్ట్ హౌసెస్ వ్యూ అయ్యి బాబోయ్ అసలు నిజంగా ఒక వ్యూ చూడటానికి రావచ్చు అన్నంత ఫీలింగ్ కలిగిలా ఉందండి మొత్తం కూడా చాలా చాలా. అసలు నేను స్వామివారి యొక్క గుడి టెంపుల్ దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. ఇవన్నీ కూడా రకరకాల గెస్ట్ హౌసెస్, ఇవన్నీ కూడా చాలా ఒక ఒక రకమైన ఎగ్జైట్మెంట్ తోటి చాలా చాలా బాగుందన్నమాట. అది అంటే మరి ఈ మధ్యనే కట్టారు అని కూడా వినిపిస్తున్నాయి. అది కూడా ఈ కొండపైన గెస్ట్ హౌస్ ఏందో. తర్వాత విజువల్స్ కూడా బాగా తీశాను. ఒకసారి మీకు కాస్త టైం కుదిరినప్పుడు మాత్రం ఖచ్చితంగా చూడండి. ఇదిగోండి ఇవంతా వ్యూ. ఇంకా అంటే బాగా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ఇప్పుడు. సో ఇంకొద్దిగా ఇంకొన్ని నెలల్లో మ్యాక్సిమం అక్కడ ఒక వర్కులు జరగకుండా ఉండి స్థానానికి వెళ్ళిపోతుంది. అప్పుడైతే చూడండి, నేను చెప్పాను కదా రియల్ ఎస్టేట్ లాగా ఇదంతా రోడ్ అండి, రింగ్ రోడ్ లాగా ఒక రింగ్ రోడ్ జంక్షన్ అండి. అబ్బబ్బో అది గెస్ట్ హౌస్ అండి, అద్దరిపోయింది అసలు ఆ గెస్ట్ హౌసెస్ ఫార్మేట్ అనమాట. ఇది ఒక రింగ్ రోడ్ అనమాట స్వామివారి యొక్క టెంపుల్కి డైరెక్ట్గా వెళ్ళిపోవటానికి. ఇంకా ప్లానింగ్ చూసారా, నేను చెప్పాను కదా రియల్ ఎస్టేట్ ప్లానింగ్ టైంలో ఎవరి ఫ్లాట్స్ ఆడికి అంటే గ్రూప్ ఆఫ్ ఫ్లాట్స్ కలిగిలా ఉండేలాగా అక్కడంతా కూడా ప్లానింగ్ తోటి నీట్గా సెట్ చేసి